కులం కోసం అలా చేసి బలైపోయినండయ్యా, బలైపోవటం కాదు పూస్తార్థం అయిపోయినండయ్యా, సమా చేశారండయ్యా నన్ను అయ్యా. అయినా నన్ను వ్యతిరేకించి కాపులు నన్ను ఇచ్చుకుని తిడతానే ఉంటున్నారన్నయ్యా, ఇచ్చిస్తా ఉన్నారయ్యా, తమరు ఎందు చేతి ఇచ్చిస్తున్నారో నాకు కొంచెం సెలవు ఇవ్వాలండి అయ్యా. ఆ రోజు ఉక్కు పాదాలతోటి మీ స్నేహితుడు ఉద్యమాన్ని అణచేసిన మనిషి, ఉద్యమంలో తిరిగిన కులాన్ని, కులం కోసం పనిచేసిన నా కుటుంబాన్ని ఉక్కు పాదాలతో అణచేశారు అయ్యా, తెలియదా సార్? ఆ రోజు ఎందుకు రాలేదని చెప్పేసి నన్ను వ్యతిరేకించే కాపులు కానీ నన్ను ప్రేమించే కాపులు కానీ అడగకపోవడం అనేది చాలా బాధపడుతున్నాను నేను. కనీసం అడగలేదు మీరని చెప్పాలా? 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? మీరు కాపుడికి చేరానని క్వశ్చన్ చేస్తున్నారు. గీతమ్మ గారు కాపు కాదా? మీరైనా కాపు బాబు, హైదరాబాద్ వచ్చేస్తే ఇక్కడ మీ పట్టం కట్టేయాలా అయ్యా? అక్కడికి పవన్ కళ్యాణ్ గారు మీ గురువు గారండి, నాకు అప్పుడు ఇచ్చిన కమ్మార్ దగ్గర నోట్లు ఉన్నాయేమో అని చెప్పి తెమ్మన్నాడన్నయ్యా. దేనికోసం తెలిసండి? ఆ బాకీ తీర్చలేదు చెప్పేసి ఆ నోట్లు దావేసి జైల్లో పెట్టించాలని చూశారన్నయ్యా. పాపం ఒక అమ్మవారు మా బాకీ తీరిపోయని చెప్పేసి ఒక్కరు కూడా మా బాకీ లేదని చెప్పేసరికి పిలిచారన్నయ్యా. మా తండ్రి గారి తగ్గించి కమ్మవారి దగ్గర అప్పు తెచ్చుకుంటామన్నయ్యా. మేము వారిని నన్ను విడదీయాలని కూడా చూశారన్నయ్యా. వాళ్ళ నోట్లు తెప్పించుకొని అవి దావా వేయించి జైల్లో పెట్టించారని కూడా చూశారన్నయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఉద్దేశం ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి, ప్రస్తుతం కాపురం చేస్తున్న భార్య గారు ఉన్నారు కదండి, మీకు ఇష్టమైతే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిగా అడగమంటారా? నన్ను అడుగుతా ఉన్నాను, ఇప్పిస్తాను మీరు అనుమతి ఇప్పిస్తే. ఉద్దేశిన ఇద్దరు భార్యలు ప్రస్తుతం ఉన్న భార్యకి సీట్లు ఇప్పిస్తానండి, జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మీకు ఇష్టమైతే మీకు అనుమతిస్తే ఇప్పించడానికి నేను తయారుగా ఉన్నాను.